ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. 57 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటు ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్ లెవెల్ ఆఫీసర్స్ ను ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. అదనపు కార్యదర్శులు, సహాయ డిప్యూటీ కార్యదర్శుల్ని వివిధ శాఖలకు బదిలీ చేసింది. ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. 57 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటు ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్ లెవెల్ ఆఫీసర్స్ ను ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. అదనపు కార్యదర్శులు, సహాయ డిప్యూటీ కార్యదర్శుల్ని వివిధ శాఖలకు బదిలీ చేసింది. ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. 57 మంది డిప్యూటీ కలెక్టర్స్ ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటు ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్ లెవెల్ ఆఫీసర్స్ ను ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. అదనపు కార్యదర్శులు, సహాయ డిప్యూటీ కార్యదర్శుల్ని వివిధ శాఖలకు బదిలీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, మొత్తంగా చూస్తే ఏపీలో భారీ మొత్తంలో డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయినట్టు తెలిసిందా? సంచిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కింద ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా 58 డిప్యూటీ కలెక్టర్లు, అదేవిధంగా సహాయ కార్యదర్శులుగా పనిచేస్తున్న సచివాలయ సిబ్బందిని కూడా బదిలీ చేస్తూ నిన్న రాత్రి సీఓ జారీ చేయడం జరిగింది. అయితే మా ప్రభుత్వం దృష్ట్యా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగాన్ని పంపించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా సచివాలయంలో కార్యదర్శులు, సహాయ కార్యదర్శులు అంటే ప్రిన్సిపాల్ సెక్రటరీ ఛాంబర్ లో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఎవరైతే కార్యదర్శులు ఎవరైతే ఉంటారో, అదేవిధంగా సహాయ కార్యదర్శులు ఎవరుంటారో వీళ్ళందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు శాఖలకు కూడా బదిలీలు చేస్తూ కూడా కీలక ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంతేకాకుండా డిప్యూటీ కలెక్టర్లుగా పనిచేస్తున్నటువంటి దాదాపు 58 మంది డిప్యూటీ కలెక్టర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని కీలక శాఖలకి బదిలీ చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్ అంటే అన్ని శాఖల్లోనూ కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి ఐఏఎస్ లు ఉండాలనే ఉద్దేశంతో కూడా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలిసింది. అయితే ప్రభుత్వం మొదటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగాన్ని బదిలీలు చేస్తూ ఎక్కడికెక్కడ ప్రభుత్వ అంతర ప్రభుత్వ కార్యాలయాల్లో బలోపేతానికి కృషి చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రజలు గడిచిన 5 ఏళ్లలో కూడా ప్రభుత్వం పూర్తి స్థాయి అడ్మినిస్ట్రేషన్ దూరం అవడమే కాకుండా మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, అదేవిధంగా ప్రజలకి అందించినటువంటి సహాయ సహకారాలు ఏవంటే వాటి విషయాలు కావచ్చు, కొంతమంది అధికారులు వైఫల్యం చెందుతున్న నేపథ్యాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఆ నేపథ్యంలోనే అవగాహన ఉన్నటువంటి అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో బదిలీలో నేపథ్యం కొనసాగిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. రైట్ రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.